ఘటనను పర్యవేక్షించిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ హైదరాబాద్లో మొత్తం 180 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో చెక్ పోస్టులను పరిశీలించారు. ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలు చెక్ పోస్టుల వద్ద నిన్నటి నుండి స్పెషల్ డ్రైవ్ కొనసాగుతూనే ఉంది. లాక్డౌన్ ఉల్లంఘనకు పాల్పడితే వాహనాలు సీజ్ చేసి తమ సిబ్బంది కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 65కు పైగా వాహనాలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంజని కుమార్ ఐపీఎస్ మాట్లాడుతూ ప్రజలు అనవసరంగా బయటికి రాకూడదని, ఎమర్జెన్సీ మెడికల్ మెడిసిన్ హాస్పిటల్ వెళ్లేవారని, ఎసెన్షియల్ సర్వీసెస్ అనుమతిస్తున్నారని, టైం పాస్ కోసం ఫేక్ పాసులు వెంట తెచ్చుకున్న వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ కోసం హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి 180 పైన చెక్ పోస్ట్ రౌండ్ ద క్లాక్ పనిచేస్తుంది. ఈరోజు నాతోటి పాటు జాయింట్ సిపి ఈస్ట్ జోన్ రమేష్ రెడ్డి గారు, తర్వాత ట్రాఫిక్ ఆఫీసర్స్ అండ్ లోకల్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్, ఈ పిల్లర్ నంబర్ A1541 మలక్పేట్ ఎల్బీ నగర్ మెయిన్ రోడ్లో మార్నింగ్ 10 o'clock నుంచి 11 o'clock ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా జరుగుతుంది నేను చూసాము. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ రోడ్, హైదరాబాద్ సిటీకి ఒక ఫీడింగ్ రోడ్ ఉంది ఇది. ఎల్బీ నగర్ సైడ్ తరఫు నుంచి, రాచకొండ తరఫు నుంచి లాట్ ఆఫ్ పర్మిటెడ్ వెహికల్స్, అంబులెన్స్ అండ్ అదర్ ఎసెన్షియల్ ఐటమ్స్కి సప్లై ఇదే రోడ్ తరఫు నుంచి జరుగుతుంది. ఆల్మోస్ట్ 6 out of 8 వెహికల్స్ ఈ పర్మిటెడ్ పాస్ ఉంది. ఇప్పటివరకు అబౌట్ 60 పైన వెహికల్స్కి సీజర్ కూడా జరిగింది. ఈ సీజర్ వెహికల్లో కొంతమంది పాసెస్కి మిస్యూజ్ చేస్తున్నారు, కొంతమంది ఒక ఫేక్ ఎక్స్క్యూజ్ మెడికల్కి రీజన్ చెప్తున్నారు, కొంతమంది పాత ప్రిస్క్రిప్షన్స్ కూడా జేబులో పెడుతున్నారు. ఈ టైప్ ఆఫ్ పబ్లిక్కి నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎట్లా మిస్యూజ్ చేస్తే మీ వెహికల్కి సీజర్ జరుగుతుంది అండ్ యూ విల్ బి పుట్ టు ఇన్కన్వీనియన్స్. ఇదే విధంగా అన్ని చెక్ పోస్ట్లో నేను పోలీస్ ఆఫీసర్స్కి కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ చెకింగ్ టైంలో పర్టికులర్లీ జెన్యున్ పేషెంట్స్, అంబులెన్స్, ఎసెన్షియల్ సప్లైస్కి మూవ్మెంట్ స్మూత్గా ఉండాలి. ఈ సందర్భంలో మీ అందరు వర్క్ చేయండి. ఈరోజు ట్రాఫిక్ పోలీస్, తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీస్ తరఫు నుంచి ఈ టైప్ ఆఫ్ మెయిన్ చెక్ పోస్ట్లో ఫంక్షనింగ్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, బ్యారికేడింగ్కి ఎక్కువ యూజ్ ఎట్లా చేయాలి, లేన్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా చేయాలి, ఇవన్నీ వర్క్లో ఇంకా ఒక రివ్యూ పెడతాము అండ్ దెన్ వీ విల్ సీ దట్ ఈ థింగ్స్ ఫర్దర్ ఇంప్రూవ్. థ్యాంక్ యూ.